అందరూ ఇక్కడ చిరంజీవులే, అందరికీ బెస్ట్ విషెస్. అండ్ ముందుగా ఓ సినిమాకి ప్రోగ్రాం పెట్టినప్పుడు మంచి యాంకర్ ఉంటేనే బాగుంటుంది. ఈ యాంకర్ హెయిర్ స్టైల్ బాగా నచ్చింది, డ్రెస్ బాగా నచ్చింది. మా అమ్మాయి మా అంకుల్కి ఫేవరెట్ కలర్ అది మజంతా పింక్, ఆరేసుకు పోయి పారేసుకుంది దాంతోనే. ముందుగా ప్రొడ్యూసరు డైరెక్టర్ గారికి, మొత్తం హోల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఇలాంటి సినిమాలు మళ్ళీ ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక ఫిబ్రవరి 7 ఈ జర్నీ స్టార్ట్ అయిన జబర్దస్త్ కోయిన్సిడెన్స్ అన్నారు. ఈ ముగ్గురు నా దగ్గరికి ఫిబ్రవరి 3 వచ్చారు, అప్పుడే చూసుకుంటున్నాను. ఎవరో మెసేజ్ పంపించారు, ఫిబ్రవరి 3 36 ఏళ్ల క్రితం నేను తీసిన దేవత హిందీ రీమేక్ తోఫా రిలీజ్ అయ్యి ఆ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆ రోజు వచ్చి అడిగారు. హిందీ సినిమా ఆల్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ అయింది. అలా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు జబర్దస్త్ అనే బిగ్గెస్ట్ హిట్తో ఆలీ వెల్కమ్ 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 ఆలీ వెల్కమ్ అలీ గారు. అలాగే స్టేజ్ మీదకి వచ్చే ఇక్కడ చాలా మంది కాంట్రోవర్సీస్ మీకు వెల్కమ్ చెప్తున్నారు. వెల్కమ్. కాట్రవల్లి, ఈ కాట్రవల్లి చిన్నప్పుడు, రేపు ఎప్పుడైనా ఉర్దూలో నేను రామాయణం తీస్తే ఈ కాట్రవల్లి రావణాసుడు, చైల్డ్ ఆర్టిస్ట్గా నా సినిమాలో రావణాసుడు వేషం వేశాడు కదా. అన్నేళ్ల పరిచయం కాట్రవల్లి. కాట్రవల్లి అండ్ లక్ష్మి మా డార్లింగ్ ప్రొడ్యూసరు, మీ కుటుంబం అంతా ఒక కుటుంబం. లక్ష్మి అండ్ కాట్రవల్లి ఒక విషయం చెప్తాను, ఇండస్ట్రీలో ఎంతమంది చాలామంది పెద్దవాళ్ళు ఉండగా మన ముగ్గురినే పిలవటంలో ఉద్దేశం అర్థమైంది కదా. కాదు, ఇండస్ట్రీలో ఉన్న 3 మంకీస్ అంటే మన ముగ్గురు తప్ప, అది మనం చేసే పిచ్చి చేష్టల కన్నా చేయడానికి ఎవరికి మిగలతలేదు మనం, సినిమాల్లో కానీ దేంట్లో కానీ. కనుక చాలా ఎన్ని కోయిన్సిడెన్సులు చూడు అసలు. మీరు మనసులో అది అనుకునే పిలిచారు నాకు తెలుసు, చెప్తే బాగుంటుంది. లేదేంటి, ఇంకెవరు లేరా ఏంటి, ఇండస్ట్రీలో ఇంకెవరు లేరంటాయా? మీరు డెఫినెట్గా ఇది డెఫినెట్గా ప్లాన్ చేసి తీశారు. ఇందులో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు టైటిల్ పెట్టడం మట్టుకు అమోఘమైన టైటిల్ పెట్టారు. ఎందుకు అసలు విషయం చెప్పను, ఇప్పుడు సరిలేరు నీకు ఎవరన్నా, శ్రీమంతుడన్నా, ఘరానా బుల్లోడన్నా, ఆ టైటిల్స్ ఏ హీరోగా పెట్టినా మ్యాచ్ అవుతాయి. సరిలేరు నీకు ఎవరన్నా ఆ ప్రభాస్కి పెట్టినా, ఎన్టీఆర్కి పెట్టినా, రామచరణ్కి పెట్టినా, ఈ 3 మెక్స్ అనేది వీళ్ళకి తప్ప ఎవరికి పనికిరాదు. ఇది అసలు చాలా ప్లాన్ వేశారు డైరెక్టరు, అంతే కదా. వీళ్ళు తప్ప ఎవరు లేరు అంటే మా ముగ్గురిని పిలవటం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఆ పేరు పెట్టడంతో సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయినట్టే, ఇంకేం దిగులు పడద్దు. ఇది కాకుండా ఇందులో మంచి మెసేజ్ కూడా పెట్టారు వీళ్ళు, అంటే మరి ఒట్టి కామెడియన్స్ జబర్దస్త్ అనుకుంటారని. చాలా పెద్ద డెప్త్ ఉంది ఇందులో సబ్జెక్టులో, అంటే ఊహించి చెప్తున్నా, సినిమా చూడలేదు కదా. అసలు మానవుడు కోతిలోంచి వచ్చాడనేది అందరూ మర్చిపోతున్నారు, అది గుర్తుంచుకోండి. ఏ
ఒకటే కదా. ఏ మహాత్మా గాంధీ కూడా మూడు మంత్రిస్ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడు? చెడు మాట్లాడద్దు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు అని. అది సొసైటీలో అందరూ మర్చిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏ రోజు పేపర్ చూస్తే కూడా హత్య అత్యాచారాలు ఇది ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. అంటే కోతి చేష్టలతో ఆకుండా పులిలాగా సింహం లేదా సొసైటీ మీద పడి అందరినీ తినేయటం లేదా దోచుకోవటం రేపు చేయటం ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. అట్లా కాదు, మాలాగానే ఉండండి. మంకీస్ బుద్ధి మంది, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడవద్దు అని ఎంత గొప్ప మెసేజ్తో మీరు చెప్తున్నారంటే సినిమాలో ఎంత డెప్త్. ఇప్పుడు ఎవరైనా పాపులర్ పీపుల్ చెప్తూనే ఉంటారు, ఇదే జిఆర్ఎస్ఎం గారు కానీ పెద్ద స్వామీజీలు చెబితే అది ప్రీచింగ్ అనుకుంటారు. మీరు జబర్దస్త్తో మొత్తం అమెరికా వరకు వెళ్ళిపోయారు. సో ఈ పిక్చర్తో చాలామంది మళ్ళీ మంకీస్గా మారి మంచి బుద్ధులతో అందరూ ఉంటారనే ఉద్దేశం తీశారు. కనుక మీకు అవార్డు కలెక్షన్స్ అన్నీ వస్తాయి, అన్నిటికీ రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్.